ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది నీళ్లు త్రాగాలని పాపం ఎవరో ఈ డబ్బాలో నీళ్లు పోసి పెట్టారు, తప్పు లేదు. కానీ ఎలాంటి డబ్బా పెట్టకూడదు అన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇలా నీళ్లు పెట్టడం వల్ల అది నీళ్లు తాగుతున్నప్పుడు నీళ్లు అడుక్కి అనగా క్రిందకు వెళ్తాయి కదా, అప్పుడు తల కూడా నీళ్లు క్రిందకు ఉన్నాయని తల క్రిందకు పెడుతుంది. అప్పుడు ఈ పైన స్పేస్ తక్కువగా ఉండడం వలన ఇలా లాక్ అయిపోతుంది. అయితే దాన్ని నేను ఎలాగోలాగ కాపాడాను. కాకపోతే మీరు నీళ్లు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ టైప్, అంటే పైన తక్కువ స్పేస్ ఉండి క్రింద ఎక్కువ స్పేస్ ఉండే ఈ టైప్ డబ్బాలు అస్సలు పెట్టకండి. మీరు పెట్టాలి అనుకుంటే కాదు మిత్రులారా, పెట్టండి. పుణ్యం మాట పక్కన పెడితే ఒక జీవికి దాహం తీర్చిన వారు అవుతారు. సరే ఫ్రెండ్స్, ఈ షేప్లో ఉన్న డబ్బాలను పెట్టండి. అంటే కింద స్పేస్ తక్కువ పైన స్పేస్ ఎక్కువ ఉండేలా ఈ టైప్ డబ్బాలు చూసుకోండి, ఈ విధంగా చూసుకోండి. అయితే దీని మ్యాటర్లోకి వెళ్దాం. ఇది జరిగింది నిన్న 15/2/2023. అయితే నాకు ఇది మొన్న లవర్స్ డే రోజున పక్కన స్క్రీన్లో చూపిస్తున్న నీళ్ళ దగ్గర, అది నీళ్ళ మధ్యలో ఉందన్నమాట. డబ్బా కదులుతుందేంటి అని చూస్తే ఆ మురికి నీళ్ళలో ఈ నలుపు కుక్క కలిసిపోయి ఉంది. అయితే నేను కాపాడదామని సాయం కోసం ఈ భద్రాచలం కరకట్ట మీద కొందరిని సంప్రదిస్తే ఎవరు కూడా ముందుకు రాలేదు. పైగా అందులో కొంతమంది మంచిగా టక్ చేసుకొని ఒకడేమో అదే పనిగా దువ్వుకుంటూ లవర్స్ డే కదా ఆ పనిలో ఉన్నారు. అయితే కొంతమందిని మాత్రం పాపం భయంతో ముందుకు రాలేదు, అది కరుస్తుందేమోనన్న భయంతో. ఇలా నేను మనుషులను గ్యాదర్ చేసే పనిలో ఉండగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు దాని మీదకి అరుస్తూ వచ్చేసరికి అది పార్క్ సైడ్ వెళ్ళింది. అయితే పార్క్ సైడ్ ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ సైడు అండ్ అభయాంజనేయ స్వామి టెంపుల్ సైడు మొత్తం వెతికాను. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడు కొత్తగా కట్టిన కమ్మ సత్రం సైడు అండ్ కరకట్ట క్రింద పైన 2 సార్లు తిరిగినా కానీ అది దొరకలేదు. అయితే సాయంత్రం శివరామకృష్ణ అన్నయ్య వచ్చినప్పుడు, అంటే జిఎస్ఆర్ గుంటూరు శివరామకృష్ణ డాక్టర్ గారు వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాను. అప్పుడు బ్లాక్ కుక్క అని అడిగారు. అవునని చెప్పాను. దానికోసం నేను అండ్ యూబీ రోడ్లో ఉండే ఉదయ్ కుమార్ గారు ఇద్దరం కలిసి వారం నుండి వెతుకుతున్నాం, అది దొరకడం లేదు అని చెప్పారు. అలా చెప్పి వెంటనే ఉదయ్ కుమార్ గారికి ఫోన్ చేశారు. ఉదయ్ కుమార్ గారు వెంటనే అక్కడికి వచ్చారు. మేమందరం కలిసి మార్నింగ్ నేను ఎక్కడెక్కడ తిరిగానో ఆ ప్లేసులన్నీ మళ్ళీ వెతికాం, అయినా అది దొరకలేదు. ఉదయ్ కుమార్ గారు అంటే భద్రాచలంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఎక్కడ ఏ కుక్కకి ఏ మూగజీవికి ఇబ్బంది పడినా కానీ వెంటనే వెళ్ళిపోయి అతను కాపాడతారు. మరియు అతను రోజు కుక్కలకు, ఆల్మోస్ట్ భద్రాచలంలో చాలా కుక్కలకు ఆహారాన్ని అందించే ఒక గొప్ప మనసున్న వ్యక్తి. అదేవిధంగా వారి వద్ద కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటి ద్వారా పట్టుకొని వాటికి ఉన్న ఇలాంటివి ఏమైనా ఉంటే తొలగించి స్వేచ్ఛగా వాటిని వదిలేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి ఫోన్ నెంబర్ మీ వద్ద ఉంటే చాలా మంచిది. ఈ పైన ఇచ్చిన నెంబర్ ఉదయ్ కుమార్ గారిది, కావాల్సిన వారు ఫీడ్ చేసుకోండి. అయితే జిఎస్ఆర్ గుంటూరు శివరామకృష్ణ డాక్టర్ గారు, ఎక్కడ ఏ జీవి దెబ్బతగిలినా మంచిగా కుట్లు వేసి అవసరమైతే ఆపరేషన్ చేసి ఎన్నో మూగజీవులను బ్రతికించారు ఆయన. రీసెంట్గా ఈ మధ్య ఒక కొండముచ్చును ఒక 10-15 కుక్కలు తీవ్రంగా దాడి చేస్తే వెళ్ళి దానికి ఆపరేషన్ చేసి దాన్ని బ్రతికించారు. ఇలా ఎన్నో చేశారు. ఇక భద్రాచలాన్ని ఫుల్ పచ్చగా తయారు చేద్దామని కాన్సెప్ట్ పెట్టుకున్నారు ఏంటో మరి తెలియదే, కానీ జామ, నేరేడు, పనస ఇలా ఎన్నో మొక్కలు భద్రాచలంలో పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ సబ్ కలెక్టర్ ఆఫీసు, పార్కు అండ్ రోడ్ల పక్కన ఇలా ఎన్నో మొక్కలు నాటారు మన డాక్టర్ గారు. అదేవిధంగా వాటికి డైలీ నీళ్లు పోస్తూ అలుపు లేకుండా చాలా బాగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్ గారికి మంచితనానికి తోడుగా ఈ రవితేజ అనే ఈ బీసీఎం కుర్రాడు అండ్ భద్రాచలంలో తేజ అని పిలుస్తారు. ఉదయం సాయంత్రం డాక్టర్ గారితో కలిసి ఎన్నో మొక్కలు నాటాడు అండ్ వీళ్ళిద్దరు కలిసి ఎన్నో మొక్కలకి నీళ్లు డైలీ పోస్తూనే ఉంటారు. అండ్ గవర్నమెంట్ వాళ్ళు వేసిన మొక్కలైనా ఎండిపోయిన దాఖలు ఉన్నాయో కానీ వీళ్ళు వేసిన ఒక్క మొక్క కూడా ఎండిన దాఖలు ఇంతవరకు లేదు మిత్రులారా. అంత మంచిగా మొక్కల్ని నాటడమే కాదు వాటికి నీరు కూడా పోస్తూ ఉంటారు. అయితే రాత్రి ఎంతో వెతికినా మాకు నిరాశ మిగిలింది. నేను, డాక్టర్ గారు, ఉదయ్ కుమార్ గారు ఎంత వెతికినా కానీ ఆ కుక్క మాత్రం కనపడలేదు. అయితే మార్నింగ్ వాకింగ్ చేసే కొందరికి ఇది ఇక్కడ ఉండడం చూసి ఉదయ్ కుమార్ గారికి ఫోన్ చేసి చెప్పారు. కానీ ఉదయ్ కుమార్ గారు వేరే రెస్క్యూ టీంలో వేరే ఊర్లో ఉండడం వల్ల డాక్టర్ గుంటూరు శివరామకృష్ణ గారికి ఫోన్ చేశారు. ఆ సమయంలో డాక్టర్ గారు
ఆపరేషన్లో ఉన్నారు. అప్పుడు నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఫలానా తూమ్ దగ్గర ఉంది, అర్జెంటుగా వెళ్ళు, నేను తేజ ఇద్దరం బయలుదేరే సమయానికి అర్జెంటుగా ఒక కేసు వచ్చింది, మేము ఆ కేసు చూస్తున్నాం, ఒక 10 నిమిషాల్లో వస్తాము, నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా ఇటు పారిపోకుండా మెయింటెనెన్స్ చేయి, ఈలోపు మేము వస్తామని నాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఈ బండ్ల సౌండ్కి అది ఆల్రెడీ నిద్ర లేవడం జరిగింది, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. అండ్ మిగతా కుక్కలు దగ్గరికి వస్తున్నాయి. ఇక ఒక కుర్చీ వెనక అడ్డుపెట్టి, ఇంకా మీకు స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను చూడండి, అడ్డుపెట్టి దాన్ని ఎలాగైతేనే నేను తీసాను. అయితే ఫ్రెండ్స్, ఇది నా నంబర్, ఆల్రెడీ మీకు ఉదయ్ కుమార్ గారి నంబర్ మీకు ఇచ్చాను, అండ్ డాక్టర్ గారి నెంబర్ అండ్ తేజ నెంబర్ వాళ్ళని అడిగి నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మరియు అండ్ ఉదయ్ కుమార్ గారికి వేరే ఊర్లో కూడా చాలా ఊర్లలో సర్కిల్ ఉంది మిత్రులారా, వేరే ఊర్లో కూడా ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ ఊర్లో ఉండే హెల్ప్ చేసే వారి ద్వారా కూడా ఎన్నో మోగజవాళ్ళని కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక మన డాక్టర్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆ మధ్య భద్రాచలంలో మెట్ల మీద కూర్చున్న ఒక వ్యక్తి, పాపం అతను కాలికి రాడ్ తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే ఫ్రీగా తీసుకెళ్ళి మరీ వాకింగ్ వెళ్తూ ఉంటారు అనమాట మన డాక్టర్ గారు. డైలీ తీసుకెళ్ళి ఫ్రీగా ఈ రాడ్స్ ఇప్పించారు. అతనేమో నేను వరంగల్ వెళ్ళి ఇప్పించుకునేంత డబ్బులు లేవు అని బాధపడుతుంటే, నీకు ఏం డబ్బులు లేదు, నేను ఫ్రీగా చేస్తానని తీసుకెళ్ళి ఫ్రీగా చేస్తారు. ఇలాంటి వాటికి చాలా ముందుంటారనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ కుక్క మెల్లిగా కరకట్ట ఎక్కేసి గోదావరి సైడు వెళ్ళిపోయింది. ఇది అదిగోండి లాస్ట్లో కనపడుతుంది, చూసారా, అదే దానికి ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నట్లుంది. అయితే నేను ఇలాంటి సహాయం ఇదివరకు కూడా చేశాను మిత్రులారా, అది కామెంట్ బాక్స్లో ఆ వీడియో లాంగ్ వీడియో పిన్ను యాడ్ చేస్తాను చూడండి. అందులో ఏంటంటే ఒక గేట్కి ఇరుక్కుపోయి ఉంటుంది తలకాయ, అప్పుడు నన్ను కరిచింది కూడా. ఆ వీడియో కూడా చూడండి, ఆ వీడియో కూడా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరు చూడడం కాదు మిత్రులారా, ఇలాంటివి చూసే ఎందుకు మేము పెడుతున్నాం అంటే మీరు కూడా ఇలాంటివి చూసి కొద్దిగా ఈ మూగజీవులకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో మేము పెడుతున్నాం. అండ్ మా ఫోన్ నెంబర్లు పెట్టడం కూడా దానికి కారణం అదే. మీరు దయచేసి ఎక్కడే కుక్కకి ఇబ్బంది కలిగినా కానీ మాకు ఫోన్లు చేయండి, అండ్ మేము స్పందిస్తాం. అవసరమైతే వేరే ఊర్లో మేము రాలేకపోయినా కానీ అక్కడ ఆ ఊర్లో హెల్ప్ చేసే వాళ్ళని గ్యాదర్ చేసి ఆ విధంగానే హెల్ప్ చేస్తాం. అయితే ఈ విధంగా డబ్బాలు ఇరుక్కున్న కుక్కలు మాత్రం మీరు మామూలుగా ఉంటే వాటిని పట్టుకోలేరు మిత్రులారా, అది పడుకోవాలి ఎక్కడైనా, అది నిద్రపోయే సమయంలోనైతేనే ఇలా జరుగుతూ ఉంటుంది, మనం కాపాడడానికి వీలుగా ఉంటుంది. అయితే భయపడకుండా ముందు దాని తల మీద మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టండి, పెట్టి ఆ డబ్బానే పట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కరిస్తే మీరు ఏం చేస్తారు, నాకు ఇదివరకు కరిసింది, ఆ వీడియో కూడా పెట్టాను చూడండి, ఒక ఇంజక్షన్ చేయించుకుంటే సరిపోతుంది మిత్రులారా, అంతమించి ఏం లేదు. అండ్ దేనికి భయపడకండి, మనం ఎప్పటివరకు ఉంటామో మనకే తెలీదు, మన ప్రాణాల మీద ఎక్కువ ఆశలేం పెట్టుకోవద్దు, ఫ్రీగా ఉందాం అంతే, హెల్ప్ చేసుకుంటూ ఉందాం. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నా డైలీ పని ఉంటుంది కదా, నా కుక్కలు ఫ్రెండ్స్ మిత్రులు ఉన్నారు వాళ్ళందరికీ బిస్కెట్లు తీసుకొచ్చాను, కాకపోతే ఎప్పుడు తెస్తున్నారు కానీ అవి ఎన్నో నాకు ఐడియా లేక మళ్ళీ ఒకసారి లెక్క పెట్టాను మిత్రులారా. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ ఛానల్ రీసెంట్గా మానిటైజ్ అయింది, కొద్దిగా అమౌంట్ ఏమైనా వస్తూ ఉంటే వీటికి కూడా మనం ఆ బిస్కెట్ ప్లేస్లో కొద్దిగా ఫుడ్ ఆహారాన్ని వండి మనం పెట్టవచ్చు. కాబట్టి రీసెంట్గా మన ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి మీ లాంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చూస్తే ఆ వీడియోకి సంబంధించి ఎంతో కొంత అమౌంట్ పడతూ ఉంటే మళ్ళీ మనం వాటికే పెట్టవచ్చు ఆ వచ్చిన డబ్బులు. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మీకు ఆల్రెడీ ఇదివరకు నేను చెప్పాను, వీధి కుక్కలు ఏంటంటే ఒక సర్కిల్ ఉంటాయి, ఆ సర్కిల్ నుండి అవి కదలవు, అక్కడున్న ఫుడ్డే అవి తింటవి అనమాట, వేరే సైడ్ వెళ్తే వేరే కుక్కలు ఊరుకోవు. ఓకేనా ఫ్రెండ్స్?